రాజమౌళి సినిమా అంటేనే కోట్లకు కోట్లు. బాహుబలి దగ్గర నుంచి ఆయన సినిమాల వ్యవహారం వందల కోట్ల మీదనే నడుస్తోంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీది కూడా అదే తీరు. ఈ సినిమా 2020 సమ్మర్ టార్గెట్గా తయారవుతోంది. ఇప్పుడిప్పుడే మార్కెటింగ్ డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయి. ముందుగా ఓవర్సీస్ రైట్స్ విక్రయించడానికి నిర్మాత దానయ్య డిస్కషన్లు స్టార్ట్ చేశారని తెలుస్తోంది. సాహో సినిమా ఓవర్సీస్ కొన్న దుబాయ్ సంస్థని 66 కోట్ల వరకు ఆఫర్తో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దానయ్యకు ఆ సంస్థకు టాక్స్ అర్ధంతరంగా ముగిసినట్లు తెలుస్తోంది. దానయ్య ఆ రేటుకు ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే కారణమని తెలుస్తోంది. దానయ్య మదిలో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ను 70 కోట్లకు పైగా రేటుకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కావడం, బాహుబలి తర్వాత సినిమా కావడంతో ఆ మాత్రం రేంజ్ ఉంటుందని, ఆ రేటు పలుకుతుందని దానయ్య నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాలకు అంత గొప్పగా లేదు. అందువలనే బయ్యర్లు పెద్ద సినిమాలు కొనడానికి జంకుతున్నారు. మరి ఏ రేటు దగ్గర ఆర్ఆర్ఆర్ క్లోజ్ అవుతుందో చూడాలి.